हेलो फ्रेंड्स एला उन्नारू नेनु मी मल्लेश मीरु चूस्तुन्नारू अनुष स्टडी सेंटर। सो फ्रेंड्स मन चैनल लो अयिते साइंस तेलुगु सोशल मरियु मैथ्स इंग्लिश संबंधिंचिन वीडियोस अयिते रेगुलर गा अप्लोड चेस्तुन्नामु। सो मीरु ओक्कसारी मा चैनल विजिट चेसि एवरैना इंका सब्सक्राइब चेसुकोनि उंडकपोते वेंटने सब्सक्राइब चेसुकोंडि। सब्सक्राइब चेसुकुन्न वाळ्ळु खच्चितंगा ई वीडियोनु लाइक चेयडं मर्चिपोकंडि। सो फ्रेंड्स ई रोजु 5th क्लास संबंधिंचि बायोलॉजी पार्ट 2 वीडियो चेबुतुन्नामु। పార్ట్ వన్ మూడు పాఠాలకైతే కంప్లీట్ చేశాము, ఈరోజు ఇక నెక్స్ట్ మూడు పాఠాలకు క్లాస్ తీసుకోబోతున్నాము। సో లెట్స్ స్టార్ట్ టుడేస్ క్లాస్। ఫస్ట్ క్వశ్చన్, కిణ్వన ప్రక్రియలో ఏ వాయువు విడుదలవుతుంది? నైట్రోజన్, హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్? సో ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కార్బన్ డైఆక్సైడ్। కిణ్వన ప్రక్రియలో కార్బన్ డయాక్సైడ్ వాయువు విడుదలవుతుంది। పెన్సిలిన్ అనే మందు కనిపెట్టినందుకు అలెగ్జాండర్కు ఏ సంవత్సరంలో నోబెల్ బహుమతి లభించింది? 1935, 1940, 1945, 1950। సో ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1945, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్। నెక్స్ట్ క్వశ్చన్, ఆర్యోమైసిన్, దీనిని మనం టైట్రా సైక్లిన్ అని కూడా పిలవడం జరుగుతుంది, టెట్రా సైక్లిన్ యాంటీబయాటిక్ను కనిపెట్టిన వారు? అలెగ్జాండర్, ఎల్లప్రగడ సుబ్బారావు, జోనస్ సాక్, ఆల్బర్ట్ సాబిన్? సో ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఎల్లప్రగడ సుబ్బారావు। సో ఈ ఆర్యోమైసిన్ టెట్రా సైక్లిన్ అనే యాంటీబయాటిక్ను బ్యాక్టీరియాలు కలుగు చేసే టైఫాయిడ్, క్షయ, ప్లేగు వంటి అనేక వ్యాధులకు యాంటీబయాటిక్గా ఇవ్వడం జరుగుతుంది। సో నెక్స్ట్ క్వశ్చన్, పోలియో టీకాను కనుగొన్న శాస్త్రవేత్త? అలెగ్జాండర్, ఎల్లప్రగడ సుబ్బారావు, జోనస్ సాక్, ఆల్బర్ట్ సాబిన్? ఫ్రెండ్స్ ఈ పోలియో టీకాను 1952 సంవత్సరంలో కనిపెట్టడం జరిగింది। సో కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు అంటే జోనస్ సాక్. జోనస్ సాక్ 1952 పోలియో టీకాను కనిపెట్టడం జరిగిందన్నమాట। సో నెక్స్ట్ క్వశ్చన్, మసూచి వ్యాధికి వ్యాక్సిన్ తయారు చేసిన వ్యక్తి? ఆల్బర్ట్ సాబిన్, అలెగ్జాండర్, జోనస్ సాక్, ఎడ్వర్డ్ జెన్నర్? సో ఫ్రెండ్స్ మసూచి వ్యాధికి వ్యాక్సిన్ తయారు చేసిన వ్యక్తి ఎడ్వర్డ్ జెన్నర్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, ఎడ్వర్డ్ జెన్నర్। వ్యాక్సిన్ అనే లాటిన్ పదంలో వాక అనగా అర్థం వ్యాధి నిరోధకత, సింహం, ఆవు, అభివృద్ధి చెందటం? సో ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఆవు। సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఆవు, ఆవు అనే గుర్తుపెట్టుకోండి। సో నెక్స్ట్ క్వశ్చన్, గాలిలో నత్రజని మొక్కలకు అందించడంలో సహాయపడేవి? రైజోబియం, నాస్టాక్, అనబిన, పైవన్ని? సో ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పైవన్ని। దాంతోపాటు పై మూడు కాకుండా అజటోబాక్టర్ అనే మరొక బ్యాక్టీరియా కూడా మొక్కలకు నత్రజని అందించడంలో ఉపయోగపడుతుంది। చిక్కుడు జాతి మొక్కలలోని వేరలో సహజీవనం చేయు బ్యాక్టీరియా? ఫ్రెండ్స్ చిక్కుడు జాతి మొక్కలని మనం లెగ్యూమినేసీ అని కూడా పిలవడం జరుగుతుంది। సో లెగ్యూమినేసీ మొక్కలలో వేర్లలో సహజీవనం చేయు బ్యాక్టీరియా రైజోబియం, నాస్టాక్, అనబిన, అజిటోబాక్టర్? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, రైజోబియం। ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి మలేరియాను వ్యాపించేలా చేసే దోమలు ఏవి? ప్లాస్మోడియం, ఎనాఫిలిస్, పై రెండు ఏది కాదు? సో ఫ్రెండ్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఎనాఫిలిన్। సో ఈ ఎనాఫిలిన్ అనే దోమలు ఒకరికి కుట్టిన తర్వాత అదే దోమ మరొక వ్యక్తికి కుట్టినప్పుడు, ఆ మలేరియా ఉన్న వ్యక్తికి కుట్టిన దోమ మరొక వ్యక్తికి కుట్టినప్పుడు
ఆ మరొక వ్యక్తికి కూడా మలేరియా వ్యాధి రావడం జరుగుతుంది. ఈ విధంగా మలేరియా కూడా దోమల ద్వారా వ్యాప్తి చెందుతుందన్నమాట. సో ఇలాంటి దోమలను మనము అనాఫిలిస్ అనే దోమలు అని పిలవడం జరుగుతుంది. సో మనకైతే మొట్టమొదటిగా దోమలు ఏవి మలేరియాకు కారణమవుతాయి అంటే ప్లాస్మోడియం అనే దోమలు మలేరియాకు కారణం. ప్లాస్మోడియం దోమలు మలేరియాకు కారణము. అదేవిధంగా ఎనాఫిలిస్ అనే దోమలు మలేరియాను వ్యాప్తి చెందడానికి ఒకరి నుంచి మరొకరికి ఈ ఎనాఫిలిస్ అనే దోమలు కారణం అన్నమాట. సో ఇక్కడ మనకు ప్రజెంట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఎనాఫిలిస్. మలేరియా ఎనాఫిలిస్ అనే దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది అని కనుగొన్న శాస్త్రవేత్త అలెగ్జాండర్, లూయి పాచర్, ఐన్స్టీన్, రొనాల్డ్ రాస్. సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, రొనాల్డ్ రాస్. రొనాల్డ్ రాస్ అనే శాస్త్రవేత్త ఈ అనాఫిలిస్ అనే దోమ ద్వారా వ్యాప్తి చెందుతుందని కనుగొనడం జరిగిందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్, పాశ్చరైజేషన్ విధానంలో పాలను ఎన్ని డిగ్రీల వరకు వేడి చేస్తారు? 50 degrees, 60 degrees, 72 degrees, 84 degrees. సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 72 degrees. శుక్రకణాలు స్త్రీ శరీరంలో ప్రవేశించి సంయుక్త బీజం ఏర్పరచడానికి ఏమంటారు? అంతరఫలదీకరణం, బాహ్య ఫలదీకరణం, కోరకీభవనం, ద్విధా విచ్ఛిత్తి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, అంతరఫలదీకరణం. క్రింది వాటిలో ఉభయ లైంగిక జీవి, మేక, కప్ప, వానపాము, మనిషి. సో క్రింది వాటిలో ఉభయ లైంగిక జీవి ఆప్షన్ సి, వానపాము ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అమీబాలో జరిగే ప్రత్యుత్పత్తి విధానం కోరకీభవనం, ద్విధా విచ్ఛిత్తి, అంతరఫలదీకరణం, బాహ్య ఫలదీకరణం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ద్విధా విచ్ఛిత్తి. స్ఫరపేటికలో మృదులాస్తుల సంఖ్య 7, 8, 9, 10. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 9. స్ఫరపేటికలో మృదులాస్తుల సంఖ్య 9. ఒక లార్వా వివిధ మార్పులకు లోనై చివరగా ప్రౌఢజీవిగా రూపొందుటకు ఇలా అంటారు. ప్రౌఢజీవిగా రూపొందుటను ఇలా అంటారు. రూపాంతరణ, రూపక్రియ, రూప విక్రియ, రూపదీకరణ. సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, రూప విక్రియ. క్లోనింగ్ ద్వారా ఇయాన్ వాల్మట్ అని అతని సహచరులు ఒక సరికొత్త గొర్రెను సృష్టించారు, దాని పేరు. సో క్లోనింగ్ ద్వారా ఇయాన్ వాల్మట్ మరియు అతని సహచరులు ఒక సరికొత్త గొర్రెను సృష్టించారు, దాని పేరు వాలి, డాలి, ఖాళీ, గాలి. సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, డాలి. ఒక అమ్మాయి తన 11వ ఏడు వచ్చేసరికి ఎంత శాతం ఎత్తు పెరుగుతుంది? 82, 84%, 86%, 88%. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, 88%. అదేవిధంగా అబ్బాయిలలో అయితే 81%, 11వ ఏడు వచ్చేసరికి ఎత్తు పెరుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్, గడ్డాలు మీసాలు పెరగటం, ఛాతిపైన రోమాలు రావటం మొదలైన లక్షణాలు ప్రాథమిక లైంగిక లక్షణాలు, ద్వితీయ లైంగిక లక్షణాలు, తృతీయ లైంగిక లక్షణాలు, ఏక లైంగిక లక్షణాలు. సో ఫ్రెండ్స్, గడ్డాలు మీసాలు రావటం, పెరగటం, ఛాతిపైన రోమాలు రావటం, చంకలో రోమాలు రావటం అనేది మనకు ద్వితీయ లైంగిక లక్షణాలు. సో ప్రాథమిక లైంగిక లక్షణం వచ్చేసి ఒక వ్యక్తి ఆడ లేదా మగ అని కనుక్కోవడానికి
పాజిబుల్ అయ్యే వాటిని మనము ప్రాథమిక లైంగిక లక్షణాలు అంటాము, అలాగే గడ్డాలు మిసాలు రావటాన్ని ద్వితీయ లైంగిక లక్షణం అని పిలవడం జరుగుతుంది. సో మనకు తృతీయ లైంగిక లక్షణాలు అనేది లేదు, ఆప్షన్స్ కోసం రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజుటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దండి, మరియు రెగ్యులర్గా ఫాలో అవ్వడం కూడా మర్చిపోవద్దండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు పాజిబుల్ ఉంటే కామెంట్ కూడా చేయండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.